కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు వచ్చారు. భారత ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు కమిషనర్లు నియామకమయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ జ్ఞానేష్ కుమార్, పంజాబ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ సుఖ్బీర్ సింగ్ చందును ఎంపిక చేశారు. కాగా గత నెలలో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ పాండే పదవి విరమణ చేయగా, ఇటీవల ఆయనకి 2027 వరకు ఉన్నా కూడా ఆయన రాజీనామా చేశాడు. ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్ రెండు కమిషనర్ పోస్టులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి ఇంకా కొన్ని రోజులే. అదనంగా కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్ల రాజీనామాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఈఐసీలో మిగిలారు. సో దీంతో తాజాగా ఇద్దరు కమిషనర్లు సెలక్షన్ కమిటీ నియమించింది. కాగా జ్ఞానేష్ కుమార్ ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, తర్వాత ఈ కాంగ్రెస్కి సంబంధించి ఎవరో ఉన్నట్టున్నారు. కాగా జ్ఞానేష్ కుమారు 1988 బ్యాచ్ కేరళకు సంబంధించిన ఐఏఎస్ మాజీ అధికారి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంశాఖ వ్యవహారాల తరఫున కాశ్మీర్ డివిజన్ను పర్యవేక్షించారు. గతంలో పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు కూడా కార్యదర్శిగా పనిచేశాడంట ఆయన. ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. ఈడ కాంగ్రెస్ అదే మనం అనుకున్నట్టు గురువారం ప్రధాన మోదీ అధ్యక్షత ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోంశాఖ కార్యదర్శి, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెక్షన్ కమిటీ ప్రతిపాదించిన పేర్ల జాబితాపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవి విరమణ చేయనున్నారు. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ నేత అధీర్ రంజిత్ చౌదరి కేంద్రంపై మండిపడ్డాడు. ప్రధాన ఎన్నికల న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని నియమించడం సరైంది కాదని అన్నారు. ఈ కమిటీలో సిజేఐ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. గత రాత్రి తనకు 212 పేర్లను పంపించారని, మళ్ళీ సమావేశానికి 10 నిమిషాల ముందు 6 పేర్లను చెప్పారని అన్నారు. ప్యానెల్లో ప్రభుత్వానికే మెజార్టీ ఉందని, వారు కోరుకున్నదే జరుగుతుందని కాంగ్రెస్ వాళ్ళు మండిపడ్డారు. వాళ్ళు మరి ఎట్టకేళ్ళకైతే ఈరోజు రేపట్లో ఈరోజు కాదు రేపు సాయంకాలం లోపల ఎలక్షన్ మనకి నోటిఫికేషన్ రాబోతుంది. అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు.